న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అందరికీ నమస్కారం. గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, ఈరోజు తెలంగాణలో సామాన్య ప్రజలకి వైద్యాన్ని అందుబాటులో తీసుకురావడమే కాకుండా ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసాన్ని పెంపొందించే దిశగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేపడుతున్న గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు హెల్త్ కమిషనర్ శ్రీమతి కరుణ గారు, మన నిమ్స్ డైరెక్టర్ మనోహర్ గారు, అదే రకంగా సంస్థ డైరెక్టర్ రాజగోపాల్ గారు, స్థానిక కార్పొరేటర్ చైతన్య గారు, వేదిక పైన ఉన్న మరి మిత్రులందరికీ, ఐపీఎం మిత్రులందరికీ, వేదిక ముందున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులకి, అదే రకంగా ఈ సంస్థ సిబ్బందికి, ఇక్కడున్న డాక్టర్లకి, బయోకెమిస్ట్లకి, ఇంకా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. భారతదేశంలోనూ, అదే రకంగా ఎదుగుతున్న ప్రతి దేశంలోనూ, డెవలపింగ్ నేషన్స్గా చెప్పబడే ప్రతి దేశంలోనూ సామాన్యుడికి, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు అత్యంత భారంగా పరిణమించిన మరి వ్యవస్థల్లో ఒకటి వైద్యం. ఎందుకంటే వైద్యానికి సంబంధించి ఏదైనా ఇంట్లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన పిల్లలకు కానీ, మన కుటుంబ సభ్యులకు కానీ, మన బంధుమిత్రులకు కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆలోచన కూడా చేయకుండా, అవసరమైతే ఎంత ఖర్చైనా వెనుకాడకుండా వైద్యానికి ముందుకు పోయే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఆ ఎమర్జెన్సీ కాలంలో అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఆపత్కాలంలో. ఈరోజు వైద్య వ్యవస్థ, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోని వైద్య వ్యవస్థ మీద, అందులో భారతదేశం లాంటి దేశంలో ఎక్కడైతే ఇంకా 60% పైగా ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో, ఇట్లాంటి దేశాల్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయం మీకు తెలుసు. మన సినిమా కవులు కూడా గతంలో పాటలు రాసినారు. ఒకప్పుడు సర్కారు వైద్య వ్యవస్థ మీద ఎంత విశ్వాసం సన్నగిలింది అంటే, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసుకున్న పరిస్థితులు. అంటే అది ప్రజల్లో ఉన్న విశ్వాస లేమిని, ప్రజల్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థ పట్ల ఉన్న అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ కొంత కవితాత్మకంగా రాసిన, అందులో ఎంతో కొంత వాస్తవం ఒకప్పుడు ఉండేదని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో చాలా వినూత్నమైన, విప్లవాత్మకమైన, చారిత్రకమైన మార్పులు వచ్చినాయని ఒకసారి గుర్తు చేసుకోక తప్పదు. ఈరోజు బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూలు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు పెట్టి, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ అడిగితే అక్కడ కేవలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లే కాదు, చిన్నపిల్లల కోసం ఎన్ఐసీయూలు కూడా ఏర్పాటు చేసిన ఘనత మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకే దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కిడ్నీ సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి ప్రత్యేకమైన డయాలసిస్ సెంటర్లు ఇప్పటికే 40 ప్రారంభించిన ఘనత కూడా లక్ష్మారెడ్డి గారికే దక్కుతుంది. దానివల్ల లక్షలాది రూపాయల విలువైన ప్రజా సొమ్ము, కోట్లాది రూపాయల విలువైన ప్రజాధనం ఈరోజు ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఆదా అవుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. దాంతోపాటు బహుశా చరిత్రలో ఎవరూ చేయని విధంగా మరి లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో మార్పులు, అందులో అతి ముఖ్యమైనది కేసీఆర్ కిట్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి, ఏ తెలంగాణలో అయితే గతంలో సిజేరియన్లు, గతంలో ఏ తెలంగాణలో అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెలివరీలు అధిక శాతం జరిగేవో, కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ఈరోజు దాదాపు 40 నుంచి 50% దాకా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ ప్రసవాలు జరుగుతూ ఉన్నాయంటే ఎంత గణనీయమైన, ఎంత గుణాత్మకమైన మార్పు మన వైద్య ఆరోగ్య శాఖ తీసుకుని వచ్చిందో ముఖ్యంగా లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను. ఇదివరకే పట్టణ పేదల కోసం, పట్టణంలో ఉండే పేదల కోసం, ముఖ్యంగా పట్టణంలో మురికివాడల్లో ఉండే పేదల కోసం చాలా ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి ఆ ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు అన్నప్పుడు, మన రాష్ట్రంలో మంత్రి గారి నేతృత్వంలో హైదరాబాద్ మహానగరంలో బస్తీ దవాఖానాలు ప్రవేశపెట్టడం జరిగింది. బస్తీ దవాఖానాలు ఇప్పటికీ 17 ప్రారంభమై పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో అల్టిమేట్గా 1000 బస్తీ దవాఖానాలకు తీసుకెళ్ళాలి. ప్రతి 10,000 మంది జనాభాకి, 10,000 మంది ప్రజలకి ఒక బస్తీ దవాఖానా ఉండాలి అనే ఒక లక్ష్యంతో బస్తీ దవాఖానాలు కూడా పెంచుకుంటూ పోతున్నాం. ఇంకోవైపు ఈరోజు మరొక చారిత్రకమైన సందర్భం,
ఈరోజు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ప్రైవేట్ రంగంలో, ఏ డాక్టర్ దగ్గరికి పోయినా తలనొప్పి అని పోతే కూడా 10 రకాల పరీక్షలు రాస్తారు. 10 రకాల పరీక్షలు, 10 రకాల స్కాన్లు, అవి ఇవి, ఎక్స్రేలు అన్నీ చేసి పంపే పరిస్థితి. డయాగ్నోస్టిక్స్ అనేది ఈరోజు ఒక పెద్ద భారంగా, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయిన పరిస్థితి. సామాన్యుడికి అదొక పెద్ద తలనొప్పిలాగా పరిణమించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మంత్రి గారి నేతృత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ సిబ్బందితోనే ఈరోజు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ని హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభిస్తున్నందుకు మంత్రి గారికి హృదయపూర్వకంగా మీ అందరి పక్షాన, హైదరాబాద్ ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన కూడా వారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సామాన్యుడికి ఒక పైసా ఖర్చు కాకుండా మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఏదైతే ఉందో నారాయణగూడలో, దీన్ని ఒక హబ్గా ఏర్పాటు చేసి నగర వ్యాప్తంగా 120 కేంద్రాల నుంచి మనం ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. ఆ 120 కేంద్రాల నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి 8 మినీ హబ్స్కి తరలించి, అక్కడి నుంచి మొత్తంగా ఇక్కడికి తరలించి, నారాయణగూడలోని కేంద్రానికి తరలించి, మరి 24 గంటల్లోపే ఒక పైసా కూడా ఖర్చు, ఒక పైసా కూడా భారం సామాన్యుడికి పడకుండా ఏ రకమైన డయాగ్నోస్టిక్ పరీక్షనైనా, బ్లడ్ టెస్ట్ కావచ్చు, యూరిన్ శాంపిల్ కావచ్చు, స్టూల్ శాంపిల్ కావచ్చు, ఇంకా ఇతర ఎక్స్రే లాంటి చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, తొందరలోనే సీటీ కూడా వస్తుందని చెప్తున్నారు. సీటీ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా పేదలకు అందించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను లక్ష్మారెడ్డి గారికి, వారి సిబ్బందికి అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్లో ప్రస్తుతం 120 కేంద్రాలు ఈ శాంపిల్ కలెక్షన్ కోసం ప్రారంభించాము, డ్రై రన్ కూడా చేశాము పోయిన 3 నెలలు అని చెప్తా ఉన్నారు, చాలా సంతోషం. మరి దీంతో పాటు మంత్రి గారు చెప్తున్నది ఏమంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇదే మాదిరి కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా ఈ డయాగ్నోస్టిక్స్ని మేము ఆ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను వారిని కోరేది ఒకటే, హైదరాబాద్లో బస్సీ దవాఖానాలు ఈరోజు ప్రస్తుతం 17 ఉన్నాయి, తొందరలో 45 కాబోతూ ఉన్నాయి. మళ్ళీ అల్టిమేట్గా ఇందాక నేను చెప్పినట్టు ప్రతి 10,000 మందికి ఒకటి అంటే 1,000 కాబోతూ ఉన్నాయి. ఈ 1,000 డిస్పెన్సరీలు అవుట్ పేషెంట్స్ వచ్చేదానికి కూడా, ఆ చోట కూడా మీరు కనుక శాంపిల్ కలెక్షన్ సెంటర్స్ పెడితే చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం, కాబట్టి దయచేసి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుతూ, మీ నేతృత్వంలో ఒక మానవీయ కోణంలో వైద్య ఆరోగ్య శాఖ నడుస్తూ ఉంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీవించి ఉన్న వాళ్ళకి కాదు, మరణించిన వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో వారి అంతిమ సంస్కారాలు కూడా జరగాలని ఒక సదుద్దేశంతో 50 హెర్సే వెహికల్స్ పెట్టి ఈరోజు ఎవరైనా మరణిస్తే వారి ఇంటి దగ్గర ఆ భౌతిక కాయాన్ని దించి వచ్చే ఒక సహృదయంతో, సంస్కారంతో వ్యవహారం చేస్తున్న తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మీరు ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఏదైతే ఉందో నిజంగా పేద ప్రజలకి, దిగువ అదే రకంగా మధ్యతరగతి ప్రజలకి ఇది ఒక వరంగా, చారిత్రకంగా ఇది ఉంటుందని చెప్పి కూడా నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. మరి సిబ్బంది అవసరమైతే పెంచుతామని మీరు చెప్పారు, దానికి సంబంధించి కూడా మనం, ఎందుకంటే ఒకసారి ఇది మనం ఇంత పాపులర్గా మీడియా ద్వారా ప్రచారం జరిగిన తర్వాత తప్పకుండా సిబ్బందిని కూడా అవసరమైతే పెంచాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద కూడా మంత్రి గారు దృష్టి పెట్టాలని, ఎందుకంటే 3 షిఫ్ట్లో నడుస్తూ ఉందని చెప్పారు. ల్యాబ్ కూడా 3 షిఫ్ట్లో నడుస్తుందని చెప్పారు. ఉదయం 9 నుంచి మళ్ళీ తెల్లారి 5 గంటల వరకు 3 షిఫ్ట్స్లో మరి మీ సిబ్బంది కూడా పనిచేస్తున్నారని చెప్పారు. చాలా సంతోషం, చాలా కమిట్మెంట్తో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగినా, ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పెరిగినా దానికి ముమ్మాటికి ఒక మంత్రి గారు ఒక్కరే కారణం కాదు, దానికి ముమ్మాటికి మొత్తం డాక్టర్లు కానీ, మీ నర్సెస్ కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, ఇతర నాన్ మెడికల్ సిబ్బంది కానీ, వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మీ కమిట్మెంట్కి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మీ అందరికి కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.